మూవీ లవర్స్ అండ్ ఫ్యాన్స్ మధ్యలో జరిగే ఒక బేసిక్ కన్వర్జేషన్ మా హీరో ఇంత కలెక్ట్ చేశారు అంటే మా హీరో ఇంత చేశాడు రా అంటాం బట్ వాళ్ళ హీరో ఎంత గ్రాస్ కలెక్ట్ చేశారు అండ్ ఎంత నెట్ కలెక్ట్ చేశారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు సో ఈ వీడియోలో గ్రాస్ కలెక్షన్స్ అంటే ఏంటి నెట్ కలెక్షన్స్ అంటే ఏంటి అండ్ షేర్ అంటే ఏంటి మూవీస్ లో బ్రేక్ ఈవెన్ ని ఎలా కన్సిడర్ చేస్తారు అనేది చాలా అంటే చాలా సింపుల్ లాంగ్వేజ్ లో అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడదాం మనకి తెలిసింది ప్రొడ్యూసర్ మూవీ తీస్తారు అండ్ డిస్ట్రిబ్యూటర్ ఆ మూవీని రిలీజ్ చేస్తారు అయితే దీని వెనకాల జరిగే ప్రాసెస్ ఇంకా చాలా ఉంటుంది మూవీ రిలీజ్ చేసే ప్రాసెస్ ని ఒకసారి క్విక్ గా చెప్తాను ఫస్ట్ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి మూవీని నిర్మించి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక ట్రైలర్ చూపించి బిజినెస్ స్టార్ట్ చేస్తారు కొన్ని సందర్భాల్లో మూవీ షూటింగ్ ప్రాసెస్ లోనే బిజినెస్ జరిగిపోతుంది ఏరియా వైజ్ గా డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ దగ్గర బేరాలు ఆడి మరీ కొనుక్కుంటారు ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూటర్ చేతిలోకి వచ్చేస్తుంది అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ కి అంటే థియేటర్ ఓనర్స్ కి ఆ మూవీ అమ్ముతారు ఇక్కడ మళ్ళీ టూ టైప్స్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి ఒకటి సింగల్ స్క్రీన్ థియేటర్స్ అయితే ఇంకోటి మల్టీప్లెక్స్ స్క్రీన్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి వీక్లీ రెంటల్ ప్రకారం డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్స్ తో డీల్ మాట్లాడుకుంటారు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మూవీ కలెక్షన్స్ వచ్చినా రాకపోయినా కూడా థియేటర్ ఓనర్ కి డిస్ట్రిబ్యూటర్ డబ్బులు కట్టాల్సిందే మూవీ ఆడనప్పుడు డిస్ట్రిబ్యూటర్ పే చేసే అమౌంట్ ని నెగిటివ్ షేర్ అంటారు సో సినిమా కలెక్షన్స్ తో థియేటర్ ఓనర్ కి అంత సంబంధం ఉండదు మీరు గమనించాల్సింది థియేటర్ ఓనర్ కి లాభాలు తెచ్చిపెట్టేది క్యాంటీన్ ద్వారా నెక్స్ట్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ వీటి రెంట్ సింగిల్ స్క్రీన్స్ తో కంపేర్ చేస్తే కాస్త డిఫరెంట్ ఉంటాయి ఫస్ట్ వీక్ ఒకలా ఉంటుంది సెకండ్ అండ్ థర్డ్ వీక్ ఇంకోలా ఉంటుంది ఇక్కడ రెంట్ ఆర్ పర్సెంటేజ్ బేసిస్ లో ఉంటుంది మల్టీప్లెక్స్ కి ఒక రేంజ్ లో మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ అగ్రిమెంట్ ఇలా ఉంటాయి సినిమాకి మంచి టాక్ వచ్చి బాగా రన్ అవుతే డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్ లో ఉంటారు అదే సినిమా బోల్తా కొడితే డిస్ట్రిబ్యూటర్ నష్టపోతారు అండ్ మూవీ డిజాస్టర్ విషయంలో డిస్ట్రిబ్యూటర్ కి వచ్చిన లాస్ ని ప్రొడ్యూసర్ కాస్త షేర్ చేసుకుంటారు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ నంబర్స్ గురించి మాట్లాడదాం అదే మనకి బాగా వినపడే పదాలు గ్రాస్ నెట్ అండ్ షేర్ గ్రాస్ కలెక్షన్స్ ని చాలా సింపుల్ గా చెప్పాలి అంటే సినిమా థియేటర్ లో అమ్మిన టికెట్స్ అమౌంట్ ని గ్రాస్ అంటారు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఒక థియేటర్ లో థౌసండ్ టికెట్స్ అమ్మారో అనుకోండి అండ్ ఒక్క టికెట్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ యాక్చువల్ గా టికెట్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటాయి అనుకోండి బట్ మీ అందరికి ఈజీగా అర్థం ప్రైస్ హండ్రెడ్ రూపీస్ లా కన్సిడర్ చేస్తున్నాను సో హండ్రెడ్ రూపీస్ ఈచ్ టికెట్ అండ్ థౌసండ్ టికెట్స్ అమ్మితే ఆ థియేటర్ కి ఆ రోజు గ్రాస్ కలెక్షన్స్ వచ్చేసి లక్ష రూపాయలు ఇంకా నెట్ కలెక్షన్స్ ఏంటి అంటే వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసేస్తే మిగిలిన అమౌంట్ ని నెట్ కలెక్షన్స్ అంటాము ఇన్ జనరల్ ఎయిటీన్ ట్యాక్స్ మన దగ్గర ఉంది సో వచ్చిన లక్ష రూపాయల్లో ట్వంటీ ట్యాక్స్ తీసేస్తే మిగిలిన అమౌంట్ ఎనభై వేలని నెట్ కలెక్షన్స్ అంటాం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒక్కో స్టేట్ లో ఒక్కో పర్సెంటేజ్ లో ఉంటుంది అండ్ ఎంటర్టైన్మెంట్ చార్జ్ చేయని కొన్ని స్టేట్స్ కూడా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు షేర్ వచ్చిన నెట్ కలెక్షన్స్ లో థియేటర్ రెంట్ ఆర్ మల్టీప్లెక్స్ షేర్ తీసేస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ అంటారు ఫార్ ఎగ్జాంపుల్ సింపుల్ గా థియేటర్ రెంట్ ఇరవై వేలు ఉంది అనుకోండి వచ్చిన నెట్ కలెక్షన్స్ ఎనభై వేల నుండి ఇరవై వేలు తీసేస్తే మిగిలిన అమౌంట్ అరవై వేలని డిస్ట్రిబ్యూటర్ షేర్ అంటారు నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడదాం ఏ మూవీ అయినా సరే రిలీజ్ కి ముందే బిజినెస్ చేసేస్తారు సో ప్రొడ్యూసర్ వాళ్ళ లాభాలు చూసుకొని డిస్ట్రిబ్యూటర్ కి ఆ సినిమా అమ్ముతారు సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ పెట్టినంత అమౌంట్ వచ్చేస్తే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు బ్రేక్ ఈవెన్ దాటి డబ్బులు వస్తే ఆ మూవీని హిట్ అంటాము సో సింపుల్ గా అర్థమైంది కదా గ్రాస్ నెట్ అండ్ షేర్ దేని అంటాము ఈ వీడియో వల్ల ఎంతో కొంత తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను అండ్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఒక మూవీని బ్లాక్ బస్టర్ హిట్ యావరేజ్ అండ్ ఫ్లాప్ అని ఎలా డిసైడ్ చేస్తారో తెలియాలి అని అనుకుంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి అది కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్